हाई गाइज नीन मी रविकिरण वेलकम बैक टू मई चैनल अंड मैं चैनल इंपॉर्टेंट प्रोडक्ट नीन चूच्चो दैट इज वन लैब कंपनी नीं जीपीएस ट्रैकर सो मैं चैनल ऑलरेडी नैन वन लैब कंपनी दी मॉडल अंटे वायरलेस पोर्टेबल गो अंटर दी सो ई मॉडल ऑलरेडी नैन मैं चैनल रिव्यू चेशानु ना चैनल लो उंदी चूडंडी सो इदी एक्चुअली वायरलेस दी अंड मन रिव्यू चेसेदी दिस इज वायर्ड वन सो ई जीपीएस ट्रैकर्स जनरली मनम एक्कड़ वाड़तामंटे బైక్స్ కానీ కార్స్ కానీ మనకి వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ వైర్డ్ ఏమో మనం బైక్ కానీ కార్ కానీ వాడొచ్చు బట్ ఈ వైర్లెస్ అయితే మీకు బైక్స్ కార్స్ కానీ లైక్ మీ బ్యాగేజ్లో కానీ ఎక్కడన్నా కానీ వాడొచ్చు దీనికి మ్యాగ్నెటిక్ సపోర్ట్ ఉంటుంది సో ఎక్కడన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు సో నేను చూపిస్తాను మీకు ఈ ప్రోడక్ట్లో అసలు ఏముంది మీకు అంటే ఎలా ఫిక్స్ చేయాలి దీని ఫీచర్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ మీలో ఎవరన్నా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు బైక్స్ కార్స్ మీకు వీటి గురించి చాలా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది సో మీరు ఏవి కూడా మీరు మిస్ అవ్వద్దు అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో సో ఎస్ ఈ జీపీఎస్ ట్రాకర్స్ బేసికల్గా మనకి ఎందుకు వాడతామంటే మన బైక్స్ కానీ కార్ కానీ ఏదో ఒకవేళ దొంగతనం అయిపోతే మనకి ఆ వెహికల్ ఎక్కడ ఉంది అనేది ట్రాక్ చేసుకోవడానికి బేసిక్గా జీపీఎస్ ట్రాకర్స్ దీంతోపాటు కొన్ని మనకి అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి అంటే బైక్ని మనం జియో ఫెన్సింగ్ వేసుకొని మనం సెక్యూర్ చేసుకోవచ్చు ప్లస్ మన లొకేషన్ ఎక్కడుందో ట్రాక్ చేసుకోవచ్చు అయితే నేను కూడా లైక్ ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే వన్ ల్యాప్ నేను ఆల్రెడీ వాడుతున్నాను లైక్ లాస్ట్ 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను వన్ ల్యాప్ గో పోర్టబుల్ది సో ఇది నేను ఓన్లీ లైక్ బైక్ కానీ కాదు బైక్ ఉంది నా కార్ సో రెండింటికి కూడా నేను ఒకటే యూజ్ చేస్తుండే ఇప్పటివరకు సో ఫైనల్లీ నేను బైక్ కోసం అనే సపరేట్గా ఇదొకటి మైక్రో అనేది తీసుకున్నాను సో ఈ మైక్రో అనేది ఇంకా నేను బైక్కి ఫిట్ చేస్తే ఇంకా దీంతో పాటే ఉంటుంది అయితే నేను లైక్ ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను ట్రాకర్ ఆర్డర్ చేసుకున్నాను ఆర్డర్ చేసినప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే అంటే జీపీఎస్ ట్రాకర్స్ రియల్గా అంత యూజ్ ఉంటుందా లేదా అని అనుకున్నా బట్ ఎప్పుడైతే లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వస్తుంటాయి బైక్ ఎక్కడో పార్క్ చేసి మనం ఎక్కడికో వెళ్తుంటాము సో అలాంటి ప్లేసెస్లో మన బైక్ ఉందా లేదా సెక్యూర్డ్ అనేది అసలు ఈ జీపీఎస్ ట్రాకర్ తోటి రియల్లీ అసలు నాకు చాలా నచ్చింది అండ్ బేసికల్గా చాలా సింపుల్ ఉంది పెద్దగా కాంప్లికేటెడ్ కూడా ఏముండదు ఒకవేళ మనం పర్చేజ్ చేసుకున్నా కూడా దీంతోపాటే 1 ఇయర్ మనకి సబ్స్క్రిప్షన్ కంపెనీ వాళ్ళే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రీయాక్టివేటెడ్ సిమ్ ఉంటుంది జస్ట్ మనం వెహికల్కి పెట్టేసుకుంటే సరిపోతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అంటే మీకు బైక్లో ఎక్కడైతే సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లో మీరు హైడ్అవుట్ చేసేస్తే సరిపోతుంది అండ్ ఈరోజు మనం చూసే ప్రోడక్ట్ కూడా వన్ ల్యాప్ కంపెనీ మైక్రో జీపీఎస్ ట్రాకింగ్ డివైస్ సో ఇది అన్బాక్సింగ్ చేద్దాం దీంట్లో ఏమేమి ఉందో చూపిస్తాను దీని తర్వాత మీకు దీని ఇన్స్టాలేషన్ అంటే ఇన్స్టాలేషన్ కూడా ఇద్దరు మనమే చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు వైరింగ్ తెలిసి ఉంటే లేకపోతే మీ దగ్గర ఉన్న లోకల్ మెకానిక్ షాప్ ఎక్కడన్నా కానీ వెళ్ళేసి మీరు అక్కడన్నా కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో మీకైతే ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూపిస్తాను సో ఇదేమో మనకి మైక్రో ఇదేమో వైర్లెస్ సో ఇది కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రోడక్ట్ లింక్ కింద ఉంటుంది చూడండి ఐ కీప్ ఇట్ అసైడ్ సో ఈ ఇక్కడ కనిపించేది దిస్ ఈజ్ మైక్రో నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మనకి దీనికి వెబ్సైట్ కూడా ఉంది వన్ ల్యాప్ డాట్ ఇన్ అండ్ ఇక్కడ మనకి ఇలా సీల్తో పాటు వస్తుంది ఇది మనకి సో అన్బాక్సింగ్ చేద్దాము సో అన్బాక్సింగ్ చేసినప్పుడు ఈ విధంగా మనకు ఒక చిన్న డివైస్ ఉంటుంది ఇది వేరే చాలా చిన్నది మీరు కంపారిజన్లో కూడా చూడొచ్చు సో ఇదేమో మనకి వైర్డ్ అండ్ ఇది మనకి వైర్లెస్ సో చూడండి కంపారిజన్లో ఎంత చిన్నగా ఉంది వైర్డ్ ఇది ఇది మనకి జస్ట్ ఇక్కడ కేబుల్స్ కూడా ఉంటాయి దీనికి నేను చూస్తాను సో ఈ వైరింగ్ కనబడుతుంది కదా ఈ వైరింగ్లో మనకి బేసిక్గా దీని స్టెప్స్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంది కదా ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మనకి స్టెప్ వైజ్ ఉందన్నమాట మనకి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అండ్ మనకి వైరింగ్ డయాగ్రామ్ కూడా ఉంది ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ కనబడుతుంది కదా ఈ వైరింగ్ డయాగ్రామ్లో కూడా మనం చూసుకొని డైరెక్ట్ మనమే పెట్టుకోవచ్చు ఇన్ కేసు మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే మెకానిక్ షాప్లో ఎక్కడైనా వెళ్ళేసి మనం పెట్టుకోవచ్చు సో ఇది మీకు వన్ ల్యాప్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో దీంట్లో ఇక్కడ మనకి సిమ్ అనేది ఉంది ఇక్కడ మీరు పుల్ చేస్తే సో ఇది మనకి యాక్చువల్లీ సిమ్ కూడా ఎందుకంటే మనకి ఇంటర్నెట్ అనేది డేటా ప్రొవైడ్ చేయాలి డేటా కోసం మనకి సిమ్ అండ్ ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది ఈ బటన్ మనం ఆన్ చేయగానే మనకి యాక్చువల్గా ఇది వర్కింగ్లోకి వస్తుందన్నమాట సో ఇది జస్ట్ క్లోజ్ చేద్దాం ఇక్కడ యాక్చువల్లీ లైట్స్ అనేది బ్లింక్ అవుతున్నాయి ఒకటి జీపీఎస్ సిగ్నల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏమో డేటా సిగ్నల్ ఉంటుంది అండ్ ఇది మనం క్లోజ్ చేద్దాము సో మనకి ఈ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసినప్పుడు సింపుల్గా ఈ విధంగా ఉంటుంది అండ్ దీని మీద ఇంకా ఫీచర్స్ కూడా చూసుకుంటే మనకి జీపీఎస్ ట్రాకింగ్ లైట్ వెయిట్ మీడియా టెక్ చిప్ సెట్ ఉంటుంది దీంట్లో అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లైక్ లోకల్ మెకానిక్ షాప్కి వెళ్ళేసి మనం ఈ బైక్కి ఫిట్ చేద్దాం ఫిట్ చేసిన తర్వాత మీకు యాప్లో ఏ విధంగా కనబడుతుంది అనేది నేను యాప్ ఇంటర్ఫేస్ కూడా చూస్తాను సో లెట్స్ గో టు మెకానిక్ షాప్ అండ్ సీ ద ఇన్స్టాలేషన్ సో ఇప్పుడు మనం వర్క్ షాప్లో ఉన్నాము సో ఇప్పుడు ఇన్స్టాలేషన్ యాక్చువల్గా నేను కంప్లీట్ చేశాను సో ఇన్స్టాలేషన్ ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మనం ఈ కనెక్టెడ్ డివైస్లో యాక్చువల్గా 4 వైర్స్ ఉంటాయి 4 వైర్స్లో మనం ఈ ఆరెంజ్ కలర్ వైర్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్లో ఉన్న ఇగ్నిషన్ అయితే ఉంటుందో ఈ ఇగ్నిషన్లో మనకి ఆరెంజ్ అనేది పెట్టాలి అండ్ ఇంకొకటి
బ్లాక్ అండ్ వైట్ ఏమో మనకి పాజిటివ్ సైడ్ నెగిటివ్స్ లో పెట్టేసి ఎల్లో కలర్ వైరింగ్ అనేది వదిలేసేయాలి. సో జస్ట్ కనెక్షన్ అంతా కూడా నీట్ గా పెట్టేసుకొని మీరు వైర్స్ అనేది టక్ ఇన్ చేసేయండి. మళ్ళీ మనకి ఇక్కడ బటన్ అనేది ఇక్కడ ఆన్ చేస్తే మనకి ఇక్కడ టూ లైట్స్ అనేది వస్తున్నాయి కదా, రెడ్ లైట్ అండ్ ఎల్లో లైట్. ఒకటి మనకి శాటిలైట్ది ఉంటుంది, ఇంకోటి ఏమో నెట్వర్క్ది ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు స్టేబుల్ అవ్వగానే మనకి యాప్లో మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను యాప్లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం. సో టోటల్గా జీపీఎస్ ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము దీనికి ఇగ్నిషన్ అలర్ట్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్లీ నోటిఫికేషన్ రావాలి. ఇప్పుడు చూడండి, ఇగ్నిషన్ ఆన్ అలర్ట్ అని వచ్చింది చూసారా, అపాచీ ఇంజన్ టర్న్డ్ ఆన్. ఈ జీపీఎస్ మనకి వన్ ల్యాప్ అనే అప్లికేషన్ ఉంటుంది. సో ఈ వన్ ల్యాప్ మనకి ఆండ్రాయిడ్కి ఉంది, ఐఓఎస్కి రెండింటి కూడా ఉంది. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన టోటల్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో నా దగ్గర టూ ట్రాకర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అపాచీ అనే దీనికి ఒకటి ఉంది అండ్ ఇంకోటి నా కార్కి కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి ఏ డివైస్ కావాలనుకుంటే ఆ డివైస్ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అపాచీ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు ఇప్పుడు యాక్చువల్లీ లొకేషన్లో ఉంది. సో ఈ ప్లేస్లో ఉంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దీంట్లో ఉన్న ఫీచర్స్ యాంటీ థెఫ్ట్ సేఫ్ జోన్ రెండు కూడా ఉన్నాయి. నేను ఆన్ చేస్తాను చూడండి. సో యాంటీ థెఫ్ట్లో ఇప్పుడు నేను వెహికల్ అనేది ఆన్ చేసి ముందరికి వెళ్తే మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి సేఫ్ జోన్ కూడా ఇవ్వచ్చు. సేఫ్ జోన్ ఏంటంటే ఇప్పుడు మనం సపోజ్ ఏరియాలో ఉంటే ఏరియా నుండి మనం బయటకు వెళ్ళిపోయినాం అనుకోండి, మన వెహికల్ తోటి మనకి వెహికల్ అనేది సేఫ్ జోన్ ఎగ్జిట్ అయిపోయింది అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు సేఫ్ జోన్ కూడా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం, దాని తర్వాత నేను ఫీచర్స్ ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయో చూపిస్తాను. సో ఇప్పుడు మనం యాంటీ థెఫ్ట్ ఉంది కాబట్టి వెహికల్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి యాంటీ థెఫ్ట్ సేఫ్ జోన్ రెండు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, బైక్లో మనకి యాంటీ థెఫ్ట్ అలర్ట్ అని వచ్చింది. ఇప్పుడు కంటిన్యూగా బీప్ వస్తూనే ఉంది చూడండి సౌండ్. థెఫ్ట్ అలర్ట్, సమ్వన్ ఈజ్ ట్రైయింగ్ టు స్టీల్ యువర్ వెహికల్ అపాచీ. ఇప్పుడు మనమే అని చెప్పేసి ఓకే చేస్తే ఇప్పుడు ఆగిపోయింది. సో ఈ విధంగా మనకి యాంటీ థెఫ్ట్ పనిచేస్తుంది. సో ఇప్పుడు జనరల్ ఏమైందంటే ఇప్పుడు బైక్ ఎవరో కొట్టేశారని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ అప్లికేషన్ మనం ఏ విధంగా వాడాలంటే, మనము వెహికల్ యూజ్ చేసినప్పుడు మనకి యాంటీ థెఫ్ట్ ఇవన్నీ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మనం బైక్ కానీ వెహికల్ కానీ పార్క్ చేసేసి మనము కొద్దిసేపటికి అలాగే ఉంచేస్తే అప్పుడు మనం యాంటీ థెఫ్ట్ ఆన్ చేసామనుకోండి, అప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా లైక్ స్టీల్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ తెలిసిపోతుంది. బట్ పర్సనల్గా ఇప్పుడు మనమే వాడుతున్నాం అన్నప్పుడు అప్పుడు అవసరం లేదు. అండ్ ఇంకోటి ఇప్పుడు సేఫ్ జోన్ ఉంది కదా, ఈ సేఫ్ జోన్ కూడా ఎగ్జిట్ అయితే మనకి సేఫ్ జోన్ ఎగ్జిటెడ్ అని కూడా నోటిఫికేషన్ వస్తుంది. సేఫ్ జోన్ అంటే ఇప్పుడు మనకు స్క్రీన్ మీద గ్రీన్ ఇదైతే కనబడుతుంది కదా, ఆ గ్రీన్ది మనం దాటిపోయినామంటే మనకి సేఫ్ జోన్ ఎగ్జిటెడ్ అని చెప్పి స్క్రీన్లో మనం ఇట్లా జూమ్ చేసినాం అనుకో, ప్లే బటన్ ఉంటుంది. ఈ ప్లే బటన్ క్లిక్ చేయగానే మనకు వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది అనేది ఇట్లా మనకు రీప్లే లాగా కనబడుతుంటుంది. సో ఇట్లా ఒక డేలో మనం ఎక్కడెక్కడ వెళ్ళినామో అవన్నీ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో ఈ ప్లేస్లో మనకి లొకేషన్ అనేది చూస్తుంది, మెయిన్ రోడ్ దగ్గర, మెయిన్ రోడ్ పక్కన. అండ్ ఒకవేళ మన డే టు డే మనకి స్టాటిస్టిక్స్ కూడా చూసుకోవాలనుకుంటే ఇక్కడ పైన క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండర్లో మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్కి సంబంధించిన జీపీఎస్ ఇన్ఫర్మేషన్ మనకు కనబడుతుంది. మనం డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో ఓవరాల్గా ఇదైతే మనకి వన్ ల్యాప్ కంపెనీ నుంచి జీపీఎస్ ట్రాకర్ మైక్రో మోడల్ది. సో మీరు ఎవరైనా కొనాలనుకున్నా కానీ నేను పర్చేస్ లింక్స్ కింద ఇస్తాను. సో మీకు ప్రైజెస్ కూడా లైక్ ఫ్లక్చుయేట్ అవుతుంటే అవి మీరు ఎగ్జాక్ట్ మీకు డీటెయిల్స్ కావాలంటే ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే జీపీఎస్ ట్రాకర్స్ చాలా యూస్ఫుల్. మనం ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో మనకి వన్ ఇయర్ వరకు సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది. దాని తర్వాత మనం డేటా బ్యాలెన్స్ వేసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్, వెరీ సింపుల్. యూజ్ చేయడానికి కూడా ఏం లేదు, జస్ట్ ఒకసారి మనం బటన్ ఆన్ చేసేసినామంటే మీకు వర్కింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో యా, ఓవరాల్ ఇదైతే మీకు జీపీఎస్ ట్రాకర్ గురించి ఒక సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని మీకు లైవ్గా చూపించాను. సో నాకు తెలిసి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే ఇంకా సపోర్ట్ షేర్ చేస్తే డెఫినెట్లీ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియో చూస్తూనే ఉంటాను. అప్డేట్ కూడా మొత్తం నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ గాస్తూరి. సో కీ ఫాలోయింగ్ మీ, దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.